దేవుని ప్రేమ ఎంత గొప్పదో గ్రహించలేకపోయినప్పుడు, దేవుడెవరో తెలుసుకోలేని చాలా కాలం ముందు ఆయన నన్ను ఆకర్షించాడు, నన్ను వెంబడించాడు, నా హృదయాన్ని తన ప్రేమతో బంధించాడు. గొప్ప విందు చేసి ఆ విందులో తన ప్రేమను వెల్లడి చేయలేదు. ఎర్రటి గులాబీలిచ్చి తన గుండెల్లో నేను ఉన్నానని చెప్పలేదు. చేతులకు కాళ్ళకు మేకులు ప్రక్కలో బల్లెపు పోటు దేవుని ప్రేమను నాకు అర్థమయ్యేలాగున చేశాయి. వీపుపై కొరడ దెబ్బలు, ముఖంపై హృదయం లేని రోమా సైనికుల పిడిగుద్దులు, తలకి ముండ్ల కిరీటం, శిలువ మరణం ద్వారా నా జీవితాన్ని కట్టారు. నేను ఉండవలసిన స్థానంలో తను ఉండి, నేను పొందవలసిన శిక్షను తనపై వేసుకొని, నన్ను నరకం నుండి నిత్యరాజ్యమైన పరలోకమునకు అర్హత పొందించుటకు కృపనిచ్చారు. నేను సేవించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు నా కొరకు ఏమి చేశాడని నన్ను అడిగితే, నా కొరకు ప్రాణం ఇచ్చాడని గర్వంగా చెప్పగలను. మనల్ని పరలోకానికి అర్హునిగా చేసిన రోజు ఈరోజు కనుక మీకందరికీ శుభ శుక్రవారం.